పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జనసేన కలిసి ఎల్లొద్దని ఏ రోజు చెప్పలేదు పోయిన ఎలక్షన్ ఒక స్టంట్ తో అది పోయినసారి కలవకుండానే వెళ్ళారు అంత ముందు కలిసి మా ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబడకుండా వ్యక్తిగత ఆయన ఇచ్చాడు నాకు పదవులు వద్దు ప్రజల సేవస కోసమని ఆంధ్రప్రదేశ్ కి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా ముఖ్యం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి స్వార్థపూరితం లేకుండా ఈ ఏదైనా గాని చంద్రబాబు నాయుడు అయినా గాని ఇటు వైఎస్ జగన్ అయినా గాని వీళ్ళంతా అవినీతి పరులే వీళ్ళ మీద అవినీతి కేసులు ఉన్నాయి చాలా వీళ్ళు స్వపరిపాలన చేయడం మన ప్రజా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబ పోషణ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళే తప్పించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన కష్టార్జితంతో జనసేన పార్టీ ఒక పార్టీని స్థాపించి ఒక చిన్న స్థాయి సామాన్యుని కూడా పెద్ద స్థాయి కార్యకర్తలాగా ఒక నాయకుడిలాగా తీర్చిదిద్దాలనే ఆశయంతో జనసేన పార్టీ పెట్టాడు నెక్స్ట్ వచ్చేది కూడా జనసేనే ప్రభుత్వం టీడీపీ తో ఎటువంటి పొత్తులు ఉండవు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఆడుతున్న స్టెంతులు కుక్కి గొంతులు మాత్రమే జనసేన పార్టీ ఆవిర్భావ సభలోదు సింహం గర్జించినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక గర్జన విసురుతాడు ఆ దెబ్బతో ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అవినీతి దరిద్రం మొత్తం కొట్టుకొని వెళ్ళిపోద్దని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మంచి తీర్పుని మంచి ఒక పార్టీ ఉద్దేశాన్ని 2014 నాడు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గాని కార్యకర్తలకు గాని ఒక సందేశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఈ మానిఫెస్టో అనేది సంక్షేమ పథకాలతో నిండి ఉండాలంటారా లేకపోతే డెవలప్మెంట్ వైస్ గా నిండి ఉండాలంటారా జనసేన మానిఫెస్టో ఈసారి ఎలా ఉన్నా జనసేన మానిఫెస్టో అన్నిటిని బేస్ చేసుకునే ఉంటది ఇటు సంక్షేమం ఉండాలి ఇటు ఆర్థికంగా పరిశ్రమల విధంగా బలపడి ఉండాలి అదే విధంగా వ్యాపార వృద్ధి ఉండాలి ఒక ఏదో ఒక 30 పరిశ్రమలు వచ్చేన కదా వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి సంక్షేమాన్ని ఇస్తూ అన్ని విధాల ఒక మహోత్తరమైన మేనిఫెస్టో వదులుతారు పవన్ కళ్యాణ్ గారని ఆశిస్తున్నాం ప్రజానికంగా।